ప్రజలు అంతే కదా నేను చెప్పలేదు కదా ఆ ఓన్లీ ప్రజలు నేను ఇంట్రెస్ట్ లేదు నేను ఎటువంటి రాజకీయపరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అది ఇవాళ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తానంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఈ వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ లేవు ఎస్పెషల్ నేను అజయ్ గారు కేవలం సర్వీస్ నోటీస్ నుంచి మా యంగ్స్టర్స్ని మా జన సైనికుల్ని వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దానికి మా స్థాయి శక్తి ఎంతో కృషి చేయగలము మా ప్రసిద్ధిగా రాధేశ్వరమని పొందిస్తాం థ్యాంక్ యూ అది యాక్చువల్లీ మనం ఎలా వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మాకు ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ చాలా చోట్ల వచ్చారు సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక టైం సెట్ అవ్వలేదు మాకు సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి యొక్క మాఫియా వ్యతిరేకంగా గట్టిగా నిలబడేటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది అది కామెడీ న్యూస్ వేస్తుంది దాంట్లో పడింది అన్నమాట అదేంటంటే నాకు హైదరాబాద్లో ఖైదాబాద్లో కాదు టీ నగర్లో సారీ ఫిల్మ్ నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలోకి రావడం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండటం మా జన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలిద్దరు మా కోడలు వీళ్ళందరూ కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలా నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలా ఎందుకు వేయలేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు దాన్ని గౌరవించాలి ఉద్దేశంగా అక్కడ ఓటు వేయలేదు ఈవెన్చువల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని నిజంగా నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండి ఇలాంటి పరిగమాలను న్యూస్ చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు 14వ తారీఖున అసెంబ్లీ 11 నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ అయితే సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎక్నాలజ్మెంట్ వచ్చింది అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు సో ఆ మీటింగ్ అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిల్ చేసుకొస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ కాదు ఇటు షిఫ్ట్ చేసుకున్నాను అధికార పార్టీ అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలను వేధిస్తుందని కానీ ఏమన్నా ఫిర్యాదులు మీరు చేశారు
కానీ జిల్లాలో వేస్తే మనం మ్యాగజైన్స్ న్యూస్ ఛానల్స్ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా పీడించుకుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుంది ఎలా చూస్తున్నాం అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే ప్రయత్నం మేము 2 డేస్ కాదు ఇక్కడ 200 డేస్ పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. సో అవన్నీ మా దీంట్లో ఆలోచన మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకెళ్ళడానికి ఎలా చేయాలని చిన్న చిన్న ఆలోచనలు కొంచెం అంటే ఏదన్నా ఒకటి రెండు చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉందని 2014 చేరి ఇప్పుడు ఇందులో ఇందులో ఏదైతే గౌరవం ఇవ్వట్లేదు అని ఏదైనా మాట ఉంటే అది ఏదైనా ఒకటి రెండు స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది పెద్ద రిపోర్ట్ ఇవ్వాలి. నెల్లూరు సిటీలో ఇంటింటికి తిరగడంలో బాగా గ్యాదరింగ్ అయితే చేశారు. ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ ఆ ఊసే లేదంటున్నారు. చాలామంది అసంతృప్తి చెందే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతం కూడా చెప్పుకొని బాధపడుతుంది. మీకు నుంచి నాకు బాధపడ్డారు మీ కష్టపడ్డము టికెట్ అప్పుడు ఎట్లా ఇస్తాం టికెట్ ముందు అది ప్రాసెస్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో అసలు ఏం లేదంటున్నారు. ఏం లేదు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి? మీరు సరిగ్గా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇటు నేను పోటీ చేయట్లేదు అన్న. నేను పోటీ చేయట్లేదు అన్న. స్వామి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదు అన్న. ఓవరాల్ మీరు మీరంటే నన్ను అనుకున్నాను. సారీ, ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఇక్కడ జనసేన నెల్లూరు జిల్లా ఏదన్నా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక ఆంధ్రప్రదేశ్లో బాగుంది ఖచ్చితంగా. అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగుబోతున్నటువంటి ఒక మెకానిజం ఉంది లేదు. మేము తయారు చేసుకొని చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటున్నా ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులు అందరూ చేస్తున్నారు జరుగుతుంది. ఏమండి అది నా స్థాయిలో కాదు. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలా జనాల్లో ముందు తీసుకెళ్ళాలి మా కార్యకర్తతో మాట్లాడాలి ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరు ఆ పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తాం. అది ఇంకా డిసైడ్ అవ్వదు. ఇంకా ఎలాంటి డిసైడ్ కానీ ఏ ప్రజల వారాయి వారాహికి వస్తుంది. వారాహి గురించి చెబుతారా? కొంచెం పెద్దగా మాట్లాడండి. మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వండి తీసుకోండి ప్లీజ్. చెప్పండి. అందుకు రావాలి కదండి. ఇది మా ఊరండి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ సెయింట్ జోసెఫ్ కదా జరిగింది. సెయింట్ జోసెఫ్ నేనేమో బిఆర్ కాలేజీ లా కాలేజీ సరదు ఈ సెంటర్లో తిరిగిన అది సెంటర్లో లేదన్నమాట. అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు ఇప్పుడు ఎట్లయింది మాకే తెలియదు. మా నెల్లూరు రాకుండా మేళం
మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ మాకు సొంత ఇల్లు మాకు మా అమ్మగారు పుట్టింది, మా అమ్మ నెల్లూరు ఆడపడుచు, మా అమ్మ మా మదర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అడగాలనుకుంటున్నారు? నా చేతిలో లేదు, ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు వాళ్ళిద్దరు డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎన్ని పోటీ చేయడం అంటే మా వాళ్ళకి ముందు పోటీ చేస్తారు. వాళ్ళ ఎంత మంది అంటారు, వీళ్ళు ఎంత మంది త్వరలో తెలుసు. ఈ ఆత్మీయ సమావేశంలో యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అదే అడిగింది. ముఖ్య ఉద్దేశం మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి. ఇప్పుడు కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఈసారి వెళ్ళి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న హుషారు చేద్దాం, ప్లస్ మా వాళ్ళందరికీ మేము రాలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. సో అవన్నీ కవర్ చేస్తూ మంచిగా ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఈ రాబోయే ఎలక్షన్స్ ఎదుర్కోవాలి, వీటి మీద మేము డిస్కషన్ చేస్తాం. ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ చేస్తామంటున్నారు, అంటే మీరు తెలుగుదేశం ఉంటారా, ఏమైనా బీజేపీ కూడా కనుక్కొని చేయకపోతే? ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్ గా. అయితే అది ఫైనల్ డిసిషన్ త్వరలో వస్తుంది. అది బీజేపీ కలుస్తుందా లేదా ఎలాగానే దాని ప్రణాళిక మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అదేంటి మాకు ఇంకా తెలియదు. ఏదో వైసీపీ వైనాడు 175 వైనాడు 0 ఏమంటాం, ఏమంటారు దాన్ని? సో అలా కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడారు. వైనాడు 175 అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశులు ఉంటారు చూడండి, నియంత్రణ ఉంటారు, అది ఉండకూడదు. రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి. వాళ్ళు చాలా ప్రతిభ వాయిస్ వాళ్ళు వినిపించారు, అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, మొత్తం మనమే ఉండాలంటే అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తుంది జిన్పింగ్, పుటిన్, లేకపోతే నార్త్ కొరియా ఉన్నారు కిమ్ జాంగ్, వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్ళు మేము మంచి మధ్యనెత్తి గెలవాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ప్రతిపక్షంలో ఉండకూడదు, నోరు నొక్కేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు. మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం 20-25 సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉండాలని మనస్ఫూర్తి ఎందుకంటే ఎతనే ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు మమ్మల్ని కొట్టడానికి లేకపోతే మాకు యుద్ధం చేయడానికి మా పెద్ద చేతులు వచ్చినప్పుడు అందరికి కలిసికట్టుగా చేతికి ఏదంటే అది పట్టుకొని పోరాడడానికి ముందు రాశారు.